కేసులో బుక్ అయిన మరో టీడీపీ ఎమ్మెల్యే పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోవా అగ్రిటెక్ కంపెనీ ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని ఇంకొల్లు పోలీసులు పర్చూరు మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి అనుమతి తీసుకుని ఎమ్మెల్యేపై కంపెనీ ఉద్యోగులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఏ1గా పేర్కొంటూ నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులపైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డిఆర్ఐ అధికారులు ఈ నెల 24వ తేదీన గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీలో నిర్వహించిన సోదాలలో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు పోలీసులు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజాప్రతినిధి చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఈ), రెడ్ విత్ 120(బి), సిఆర్పిసి 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో కార్యాలయంలో లభించిన ఒక డైరీలో ఎన్నికల అక్రమాలకు సంబంధించిన కీలక విషయాలు ఉండడంతో దీంతో అధికారులు బాపట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదైంది. అయితే వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఏలూరు సాంబశివరావు రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద జల్లేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోరాటం చేశారని, ఆయనను అడ్డుకునే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించారని, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఎన్ని రాజకీయాలు చేసినా పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు గెలుపును ఎవరూ ఆపలేరని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.